అంజలి సారీ అంజలి, అందరిలాగానే నేను కూడా నీ దగ్గరికి రాలేకపోయాను. పర్వాలేదు, నేను అర్థం చేసుకోగలను. కానీ ఇప్పుడు మాత్రం ఓ మంచి గుడ్ న్యూస్ తో వచ్చాను. ఏంటి? నువ్వు ఆల్ ఇండియా డాన్స్ కాంపిటీషన్ కి సెలెక్ట్ అయ్యావు. వాళ్ళు ఆఫీస్ కి లెటర్ పంపించారు. ఇదిగో. నీకు ఇంకో విషయం తెలుసా? ఈసారి డాన్స్ ఫెస్టివల్ జరిగేది మన హైదరాబాద్ లోనే. ఏంటే ఇంత మంచి న్యూస్ చెప్తే హ్యాపీగా ఫీల్ అవడం మానేసి? ఈ పరిస్థితుల్లో నేను చేయలేదే, నా వల్ల కాదు. అదేంటే, ఎప్పటి నుంచో నీకు ఇది డ్రీమ్ కదా. కలలందరూ కంటారు, కానీ అది నిజం చేసుకోవటం అందరి వల్ల కాదు. ఆశపడటానికి అర్హత ఉండాలో లేదో తెలియదు, కానీ అది నెరవేర్చుకోవడానికి మాత్రం అదృష్టం ఉండాలి. అది నాకు లేదు. ఎలాగైనా అనుకున్నది సాధించి అమ్మా నాన్నలకు ఆత్మశాంతి కలిగించాలనుకున్నాను, కానీ ఇంత జరిగాక. అంజలి, ఓకే అంజలి, ఇక నేను బయలుదేరతాను. చూడు, రేపటి నుంచి డాన్స్ క్లాస్ దగ్గరికి నేను డ్రాప్ చేస్తాను. ఈ పరిస్థితుల్లో అంజలి బయటికి వెళ్ళడం అంత మంచిది కాదేమో. ఆ డాన్స్ ప్రాక్టీస్ ఏదో ఇక్కడే చేయొచ్చుగా. ఇక్కడ ఇక్కడ ఎలా చేస్తుంది? డాన్స్ ప్రాక్టీస్ చేయాలంటే మంచి డాన్సింగ్ హాల్ ఉండాలి, సౌండ్ సిస్టమ్ ఉండాలి, ఇంకా చాలా ఫెసిలిటీస్ కావాలి కదా. రండి. రండి. నటరాజుతో పాటు మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఎవరు వచ్చారో చూడండి. నేనే మీ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చా. మీ అమ్మా నాన్న ఆశీస్సులు తీసుకుని మీరు డాన్స్ ఎరగదేయండి చెప్తాను. నువ్వు ఇవ్వు. కానివ్వండి. దగ్గర 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 దగ్గర